మొదటి కొరింతి 6వ అధ్యాయం 18వ వచనం జారత్వమునకు దూరముగా పారిపోండి సంగమా జారత్వానికి మీరు చాలా దూరంగా ఉండాలి పారిపోండి అంటున్నారండి జారత్వమునకు దూరముగా పారిపోవుడి మనుషుడు చేసే ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు చూసారండి అంటే మన శరీరానికి ఏమి సంభవింపబోతుంది హాని హాని అంటే ఏంటో ప్రమాదంలో పడబోతున్నావు నీ దేహము పాడైపోవడానికి సిద్ధంగా ఉంది నష్టపోబోతున్నావు కష్టాల్లోకి వెళ్ళిపోబోతున్నావు భయంకరమైన రోగాలు తెచ్చుకోబోతున్నావు చివరికి చావే కొని తెచ్చుకోబోతున్నావని దేవుడు హెచ్చరిస్తున్నాడండి ఈ రోజు ఎంతో మంది ఎలాంటి కార్యక్రమాల వల్లే కదండి అనారోగ్యంతో బలైపోయేది అందుకే దేవుడు చెబుతున్నాడండి మీ దేహము దేవుని వలన క్రింద చూడండి మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి 19వ వచనం మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరగరా మీరు మీ సొత్తు కారు అంటే మన ఇష్టం వచ్చినట్టుగా మన దేహంతో మనం ఏమండి రకరకాల కార్యక్రమాలు చేయకూడదట ఎందుకంటే దేహం మనది కాదు మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి దేహంతో దేవుని ఏం చేయాలంట మహిమపరచాలి దేవునికి మహిమ వచ్చే పనులు ఏంటి చెప్పండి దేవుని కోసం పాడాలి దేవుని కోసం మాట్లాడాలి దేవుని అద్భుత కార్యాలు సమాజంలో అనేక మందికి మనం చెప్పాలి మన కష్టాన్ని దేవునికి ఇవ్వాలి 10 మందిని దేవుని మార్గంలో సన్మార్గంలో నడిపించాలి ఇవి దేహం ద్వారా చేయవలసిన పనులు ఇవి చేయటం వలన దేవునికి ఏమొస్తది మహిమ వస్తది మనకి ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే జారత్వానికి వాడుకుంటే నీ దేహము నాశనము కావడానికి సిద్ధంగా ఉంది అన్నాడు చూడండి ఆ 18వ వచనంలో అదే చెప్పాడు జారత్వమునకు దూరముగా పారిపోవుడి మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపట ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకే ఏం చేసుకున్నాడట హాని మనం ఒక్కొక్కసారి ఆ హాని జరిగితే ఏమైంది పోతే ఏమైతుంది ఇవాళ పోతే రేపు రెండు అంతేనా మళ్ళీ ఉందా నీకు జీవితం మళ్ళీ రెండు ఆప్షన్ ఉందా నీకు లేదు కదా ఉన్నదే ఒక జీవితం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమైన దేవుని బిల్లారా ఎంత మంచి మాటలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం జారులతో సాంగత్యము సాంగత్యం అంటే సహవాసం అంటే ఎవరైతే జారత్వపు తలంపులతో ఉన్నారో వాళ్ళకి ఎంత దూరం ఉండే అంత మంచిదండి ఇటు నుంచి వస్తుంటే అటు నుంచి పోవడం మంచిది ఎందుకంటే పెద్ద ప్రమాదం ఉంది ప్రమాదము పొంచి ఉంది గనుక ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎదురు వస్తున్నాను అనుకోండి నమస్తే అనుకోండి వెళ్ళిపోవడమే ఏం చేశాను ఎందుకంటే ఎక్కువ అక్కడ ఉంటే మనం అయిపోయినట్టే ఇప్పుడు చెడ్డ వాసన వస్తుందండి అని చెప్పి ఉంటాం మనం అప్పుడు అలానే పీల్చుకుంటుంటామా అమ్మో ఇది చెడ్డదని తెలిసిన తర్వాత ఇక అక్కడ నుంచి జంప్ అయిపోతాం మనం ఇక్కడ ఏమంటాడంటే 9వ వచనంలో జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటుంది అంటే ఎవరెవరైతే అక్రమ సంబంధాలు పెట్టుకుని ఉన్నారో వాళ్ళతో కలిసి ఉండొద్దు అన్నాడండి వీడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడంటే వాడితో ఉండొద్దు వీడు జారత్వం చేస్తున్నాడు అంటే వాడికి దూరంగా ఉండాలి అయితే ఈ లోకపు జారులతో కాదంట మళ్ళా ఇప్పుడు లోకంలో ఎంతో మంది జారత్వం చేసేవాళ్ళు ఉన్నారు మనం ఉండేది లోకంలోనే కదా మన ఇంటి పక్క వాళ్ళు ఉంటారు ఇంటి వెనక వాళ్ళు ఉంటారు జారత్వం చేసేవాళ్ళు ఇంటి ముందు ఉంటారు ఇప్పుడు వీళ్ళందరినీ తప్పించుకుని వెళ్ళాలంటే నువ్వు ఊరు బయటకు పోయి ఇల్లు కట్టుకోవాలా నువ్వు దేశం దాటి వెళ్ళాలి అది కాదు చెప్పేది ఇక్కడ ఈ లోకపు జారులతో కాదు నేను చెప్పేది ఈ లోకపు జారులతోనైనను లోగులతోనైనను దోచుకుని వారితోనైనను విగ్రహారాధికులతోనైనను ఏ మాత్రమును సాంగత్యము చెయ్యవద్దని కాదు అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా ఎందుకంటే ఇంటి ముందు వాళ్లే ఇంటి వెనక వాళ్లే ఇంటి చుట్టూ వాళ్లే ఊరంతా వాళ్లే రాష్ట్రంలో అసలు లోకంలో నుంచే వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందట ఏ ఊర్లో పోతే ఏ ఊర్లో జారత్వం లేదు ఏ పట్టణంలో లేదు ఎక్కడికి వెళ్ళినా ఉంటది మీరు అనుకోవచ్చు ఎక్కడికి పోతే ఇది అంత తొందరగా రోజు అనుకుంటే అక్కడికి పోతే అక్కడ ఉంటది రోజు ఎక్కడికి పోయినా ఈ రోజే అందుకే లోకంలో ఉన్న జారులతో ఉండకూడదు అనుకుంటే అసలు మీరు లోకంలోనే ఉండలేరు కాకపోతే సంఘములో మీతో ఉన్న వాళ్ళలో ఉంటారు జారులు
వాళ్ళతో సహవాసం చేయొద్దన్నాడు. అది చూడండి అక్కడ అదే మాట చెబుతున్నాడు. అవునా అమ్మా? ఇప్పుడైతే 11వ వచనం సహోదరుడు అనబడిన వాడు. సహోదరుడు అంటే ఎవరండి? మనకి క్రీస్తు రక్తంలో కడుగుబడి పరిశుద్ధ జనంగా పిలువబడేవాళ్ళు. ఆ ఏమన్నాడు? ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను, సేవకుడైనా విశ్వాస అయినా ఎవడైనను, మినహాయింపు లేదు ఇక్కడ, జారుడు గాని లోబి గాని విగ్రహారాధికుడు గాని తిట్టుబోతు గాని త్రాగుబోతు గాని దోచుకునివాడు గాని అయి ఉన్నయడల అట్టి వారితో సాంగత్యము చేయకూడదు, వాళ్ళతో కలిసి భోజనం కూడా చేయకూడదు, భుజింపను కూడదని నీకు వ్రాయుచున్నాను. చూసారండి, వాళ్ళతో తిరగకూడదు, వాళ్ళతో కలిసి ఉండకూడదు, ఏమండి, వాళ్ళతో కలిసి భోజనం కూడా చేయకూడదు. ఎవరితో? జారత్వం చేసే వాళ్ళతో. ఇప్పుడు ఈ వాక్యం తెలిసిన తర్వాత ఎవరైనా జారులు అని తెలిస్తే మనం ఏం చేయాలి? జంపు. ఇంకింతే సంగతి, వాళ్ళే పిచ్చికి పోయి అమ్మా కుదరదురా బాబు వీళ్ళతో సహవాసం అనుకోవాలి. కలిసి ఉండకూడదు అన్నాడండి, సహవాసం చేయకూడదు అన్నాడండి. ఈ సంఘంలో ఈ పైశాచికత్వం బాగా ముదిరిపోవటాన్ని బట్టి ఆ సంఘానికి ఒక మాట చెప్పాడండి, విచిత్రంగా ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం, మీరు రాసిన వాటి విషయము స్త్రీని మొట్టకుండుట, స్త్రీని మొట్టకుండుట. చివరికి ఏ స్థాయికి వచ్చాడు చూడండి పౌలు గారు ఏం చెబుతున్నాడు. అసలు ఇలాంటి పరిస్థితులు ఉంటే స్త్రీని మొట్టకపోవటమే పురుషునికి మేలు, పురుషుని ముట్టకపోవటమే స్త్రీకి మేలు. ఇటు ఒక పక్కే ఉంది ఏంటని ఆలోచించకండి. అంటే ఎంత భయంకరమైన స్థితిలోకి సంఘం వెళితే ఇలాంటి నిర్ణయాలు పౌలు గారు చేసి ఉంటాడు చూడండి. పీక్ స్టేజ్కి వెళ్ళిపోయారు, ఇక వెళ్ళి పట్టుకునేవాడు ఎవడలేడు. అద్దు ఆ అడ్డు అదుపు లేకుండా పోయిందనమాట. దీనికి ఎలాగైనా అడ్డు కట్టలు వేయాలని ఆయన ప్రారంభించాడండి. అయినను జారత్వములు జరుగుచున్నందున నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, స్త్రీని ముట్టకుండా పురుషునికి మేలని ఎందుకు అన్నానంటే, నీలో జారత్వం విపరీతంగా జరుగుతుంది, తట్టుకోలేకపోతున్నా నీ మాటలు వినబడుతుంటే, సహించుకోలేకపోతున్నా నీ మాటలు వినబడుతుంటే. ఆ అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. చూసారా? అంటే మీరు తట్టుకోలేని పరిస్థితులు ఉంటే, మీ శరీర కోరికలు మీరు జయించలేని పరిస్థితులు ఉంటే పెళ్లి చేసుకోండి. మీరు వివాహం చేసుకోలేదా? పెళ్లి చేసుకోండి. వివాహం అయిన తర్వాత ఒకవేళ పురుషుడు చనిపోయాడా? పెళ్లి చేసుకోండి. జారత్వం మాత్రం సంఘంలో జరగటానికి వీల్లేదని ఎంత మంచి మాటలు చెప్తున్నాడండి. అలాగే భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహము పైన అధికారము లేదు. అంటే భార్య దేహం పైన భర్తకు, భర్త దేహం పైన భార్యకు అధికారం ఇచ్చాడు దేవుడు. మరొకరికి అధికారం ఇవ్వలేదా? ఇవ్వలేదండి. నీ శరీరంపై మరొకరికి అధికారం లేదు. భార్య దేహంపై భర్తకు అధికారం, భర్త దేహంపై భార్యకు అధికారం. ఇవి వారి వారి ధర్మాలు అని చెబుతూ మీలో ఇలాంటివి జరగకూడదని చెప్పాడండి. ఎంత మంచి మాటలు చెప్పాడండి. కొలసీలకు రాసిన పత్రిక, ఎంత చెప్పినా ఒకవేళ దిద్దుకోకపోతే, దిద్దుకోవాలి కదండి. మరి దేవుని వాక్యం దగ్గరకు వచ్చేసరికి మన తప్పులు మనకు తెలిసినప్పుడు, మన ప్రవర్తన సరిగా లేనప్పుడు మనం దిద్దుకునే ప్రయత్నం చేయాలి. మూర్ఖులుగా ముందుకు వెళ్ళకూడదు. దేవుని చేతిలో భయంకరంగా చస్తాం, చనిపోయేంత వరకు ఎందుకు చూడాలి? అందుకే ఏం చెప్తున్నాడు చూడండి, కొలసీ పత్రిక 3:5, కావున భూమి మీద నున్న మీ అవయవములను, అనగా అశ్లీషులు అదే పెట్టారండి, జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయండి. ఇంకెంతకంటే ఏం చెప్తాడండి? ఆశలు చంపుకోవాలి. అందులో మొట్టమొదటి ఏం పెట్టాడండి? జారత్వం. ఇది ఎంత భయంకరమైనది అయితేనే ఫస్ట్ లిస్టులో ఉంది. ఇశ్రాయేలీయులలో ఎక్కువ మంది ఎందుకు చచ్చిపోతారు చెప్పమంటారా? ఈ వ్యభిచారం అనే పాపం వల్లండి. అరణ్యములు సహించుకోలేక మొత్తాన్ని సమారించాడండి. ఇవి చదువుతున్నప్పుడు గుండెల్లో భయం పుట్టాలి, పారిపోవాలి. కోరికలను కూడా ఏం చేయాలి?
చంపుకోవాలి. తెసలోనీలకు రాసిన మొదటి పత్రిక 4:3 మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు మీరు దూరముగా ఉండుటయే. ఏంటండి మాట? మీరు పరిశుద్ధులగుటయే, ఆల్రెడీ పరిశుద్ధులం అయ్యాము, పరిశుద్ధులుగా బ్రతకాలిక, పరిశుద్ధతను కొనసాగించాలి. మీరు పరిశుద్ధులగుటయే, మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే. ఎంత దూరం? కిలోమీటరా? 2 కిలోమీటర్లా? ఎంత దూరంగా ఉండాలి మంచిదండి? ఇక్కడ ప్రమాదం ఉందని తెలిసిన తర్వాత ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ముందేమన్నాడు కొలసీ పత్రికలో? దాన్ని చంపండి అన్నాడు. చంపకపోతే అది నిన్ను చంపుతుంది. జారత్వాన్ని నువ్వు చంపలేదనుకో, జారత్వాన్ని మనం చంపలేదనుకోండి, మనల్నే జారత్వం అనే ఈ పాపం ఏం చేస్తుంది? చంపుతుంది. ఏ విధంగా? ఎవరికొకరు పట్టుబడతాం, ఏదో ఒక రోజు తప్పు చేసిన తర్వాత ఆగుద్దా? పాపం చేస్తే దాగుతుందండి అది, అది ఏదో ఒక రోజు బయటపడుతుంది. అప్పుడు ఏమంటే దానికి సంబంధించిన వాళ్ళే మనల్ని కొట్టి కొట్టి కుక్కర కొట్టడు కొట్టి చంపుతారు. లేదా ఎవరికి దొరకలేదు, నేను దొరని రాజాలాగా తిరుగుతున్నాను అనుకుంటావా? దేవుడికి దొరుకుతావు, రోగంతో చంపుతాడు. కేసు ఎవరి మీద పెట్టుకుంటాం మనం ఇప్పుడు? కనుక చావకు ముందే చెబుతున్నాడండి, చావకు ముందే దాన్ని చంపుకోండి. మీరు అది మీలో కనబడకూడదు. చంపుతున్నావా? శరీరం ఎలాంటిదంటే మంచి చేయాలనుకుంటది, కానీ మంచి చేయడం దానివల్ల కాదు. పౌలు గారు ఏమన్నాడు? పౌలు గారు ఎంత సేవకు, ఎంత మంచి సేవకుడు అంటే, మేలైనది చెయ్యవలననే కోరిక నాకు కలుగుతుంది, బాగా బ్రతకాలి, బాగా బ్రతకాలి, బాగా బ్రతకాలని కోరిక ఉంది, కానీ నా శరీరం నన్ను అలా చేయనివ్వటం లేదన్నాడు. అంటే శరీరం ఎంత దారుణమైనదో చూడండి. రోమీలకు రాసిన పత్రిక 7:19 నేను చెయ్యగోరు మేలు చెయ్యక చెయ్యగోరని కీడు చేయుచున్నాను. అంటే తన శరీరం ఏం చేపిస్తుంది? మంచి చేయాలనుకుని ముందుకెళ్తుంటే చెడు చేయి అని చెడు వైపు ప్రేరేపిస్తుందట. ఎవరి శరీరం? పౌలు గారి శరీరం. నేను కోరని దానిని, అంటే నాకు ఇష్టం లేదు చేయటం, కానీ కోరకపోయినా దాన్ని చేయటానికి నన్ను ప్రేరేపిస్తుంది నా శరీరం. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయనది నా యందు నివసించు పాపమే గాని ఇక నేను కాదు. అంటే ఆత్మలో మంచి ఆలోచనలే ఉన్నాయి, కానీ శరీరం అతన్ని ఏం చేస్తుంది? బలహీనపరుస్తుంది. నిజంగానండి, ఈ తంతు మన అందరి శరీరాల్లో జరుగుతుంటది. మంచి చేయాలి మంచి చేయాలి అనుకుంటాం, తీరా పోతే చెడు చేయటానికి సిద్ధపడుతుంటాం. అందుకే పైన అంటాడు 24:24, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్నెవడు విడిపించును. అంటే ఈయన బాధ అంతా దేనికోసం? ఆత్మ బాగుంది, శరీరంలో మాత్రం పుడుతుంది మాయదారు రోగం. పుడుతుందని చెప్పేసి అలానే నువ్వు వదిలేసావు అనుకో, ఆ కోరిక నిన్ను చంపుతుంది. కనుక అది మనలను చంపకముందే ఆ కోరికలు మనం ఏం చేయాలట? చంపాలి. ఆ జారత్వమునకు దూరముగా ఉండాలి. ఇక్కడ ఏమన్నాడు తెసలోనిక పత్రికలో? మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. 7 పరిశుద్ధులగుటకే దేవుడు మనలను, తనను కూడా కలుపుకున్నాడు చూడండి, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. నిజంగానండి, ఎంత భక్తుడైనా పాపం చేసే అవకాశం ఉంది, కానీ జాగ్రత్త పడాలి. దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు నా బైబిల్లో ఎవరైనా? దావీదు గారు. ఏం చేశారు? బెత్షెబా గారి విషయంలో ఆయన పడిపోయాడు. అప్పటికే ఎంతో మంది భార్యలు ఉన్నారు ఆయనకి, మళ్ళా చూసారా శరీరం ఎలాంటిదో. అప్పటికే దేవుడు అన్నాడు, నీకు ఇంకా కావాలంటే ఇంకా నీకు ఇచ్చేవాడిని కదా భార్యల్ని, ఇంతమందిని నీకు చేరువుగా చేసిన ఇదేంటయ్యా దావీదును ఇలా తప్పు చేశావు అని నాతాను ప్రవక్త ద్వారా గద్దిస్తే ఎంత ఏడ్చారో తెలుసా? పరుపు తేలిపోయి అంత ఏడ్చారంట. అంటే అంత కన్నీళ్లు పెట్టుకున్నాడు, అయ్యో నేను పాపం చేశాను, అయ్యో పాపం చేశాను. అది తెలిసిన తర్వాత, నాతాను ప్రవక్త వచ్చి చెప్పిన తర్వాత, తన తప్పు తనకు అర్థమైన తర్వాత, ఇక మరలా తప్పు చేయటానికి ఎప్పుడు ముందుకు వెళ్ళలేదండి, గడగడలాడుతూ బ్రతికాడు. మనం కూడా మన తప్పు దేవుడు మనకు గుర్తు చేసిన తర్వాత, దేవుడు మనను గద్దించిన తర్వాత, ఈ వాక్యం ద్వారా మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఏ పరలోకం కోసం కష్టపడుతున్నాం, పరలోకం పోతుంది. మనం ఏమనుకుంటామంటే మనం చేసే తప్పు దీనివల్ల ఎవరికి ఏం ఉరుగుతుందిలే అనుకుంటాం, కానీ ఇది చివరికి ఎక్కడ పడుతుంది అంటే సంఘముపై పడుతుంది ప్రభావం. అంటే ఇతను ఏ సంఘం నుంచి వచ్చాడు? పలానా సంఘం. అంటే ఈ సంఘం ఎలాంటిదా? నా తండ్రికే అవమానం తెచ్చే స్థితిలో నేను వెళ్ళిపోయానని తెలిసిన తర్వాత, తండ్రి నీకు అవమానం నేను తేకూడదు, నీ సంఘాన్ని నేను పాడు
చేయకూడదు. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. ఎవడైనను మీరు దేవుని ఆలయం అన్నాడు కదండి, దేవుని ఆలయం అంటే మీరు అన్నాడు. మీరంటే సంఘం. ఈ సంఘం అనే ఆలయాన్ని ఎవడైనా పాడు చేస్తే దేవుడు వానినే ఏం చేస్తాడంట, వింటున్నారా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయ. పాడైపోయేంత వరకు ఎందుకు సంఘం, పాడైపోయేంత వరకు మనం, పాడైపోయేంత వరకు ఎందుకు నిర్లక్ష్యం చేయాలి చెప్పండి? సర్దుకోవాలి, సరిదిద్దుకోవాలి, మన ప్రవర్తనను కాపాడుకోవాలి. మన ప్రవర్తన ద్వారా దేవునికి మహిమ రావాలి. తప్పు చేయని వాడు ప్రపంచంలో ఎవడు ఉండడు. తప్పు చేశామని తెలిసిన తర్వాత దిద్దుకోవాలి. తప్పు దిద్దుకున్నవాడు జ్ఞానవంతుడు, తప్పు దిద్దుకొని చేయకుండా ఉండేవాడు మహా జ్ఞానవంతుడు.